నమస్తే అంకుల్. నమస్తే. హాయ్ నాన్న. హాయ్ రా. ప్రాక్టీస్ అయిందా? అయిపోయింది. గుడ్ మార్నింగ్ రా. మార్నింగ్ కాదు రా, ఈవినింగ్. ఏరా, ఎప్పుడడిగినా ఏదో ఒకటి దాటేస్తూ ఉంటావు. ఇంతకీ మీ వాడు ఏం చేస్తున్నాడు రా? అది అది ముందు కాఫీ తీసుకురా. మీ చెల్లమ్మ చేతి కాఫీ చాలా బాగుంటుంది. సరే కానీ ఇంతకీ మీ వాడు సంగతి? అదేరా, మీ అబ్బాయి అమెరికా ప్రయాణం ఎంతవరకు వచ్చిందని? అన్నీ అయిపోయాయి, వచ్చే నెల వెళుతున్నాడు. మీ వాడు సంగతి చెప్పవేరా. అమ్మా, మా అన్నయ్య హాకీ ప్లేయర్, సెంటర్ ఫార్వర్డ్ ఆడతాడు. ఏదో ఆక్స్ఫర్డ్లో చదువుతున్నంత గ్రేట్గా చెప్తున్నాయంటమ్మా. ఈ రావంకిల్ ఏంటమ్మా, ఎప్పుడు నా గురించి తప్ప వేరే టాపిక్ ఉండదు ఆయనకి? ఆయన కొడుకు గురించి గొప్పలు చెప్పుకోవాలంటే నీ గురించి ఏదో ఒకటి అడగాలి కదరా. సరే సరే, స్నానం వెళ్తున్నా. ధనా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా. సరే ఇస్తున్నా. ఏంటో ధనా, తిన్నదరగటానికి ఆట కానీ బతకడానికి కాదు. వయసు వచ్చాక కాస్త బాధ్యతలు తెలుసుకోవాలి. మావాడిని చూడు, అందులోనూ హాకీ. ఏదైనా ఉద్యోగం చూసుకుని కాస్త మీ నాన్నకు బరువు తగ్గించిపోయి. ఈ గారు ఎర్లీగా రమ్మన్నారు కదా, వెడదాం పదా. పార్వతి, నువ్వు తాగరా. అలాగే బా, నీ తొందర కూర, నోరు కాలింది. ఇదిగోనమ్మా. వస్తా పార్వతి, నువ్వు పదా. వస్తానమ్మా. ఈ కంగారు ఏదో ధనాగాడి మీద. హలో, ఏ ఏరియా అమ్మా? పోల్ నంబర్? సర్వీస్ నంబర్? అమ్మా, 341 అండి. పల్నాడు కాలనీ 4వ వీధి. తొందర పంపించండి. ఒక అరగంటలో ఉంటారమ్మా. థ్యాంక్స్ అండి. ఏరా, షిఫ్ట్ అయిపోయిందా? ఇప్పుడే కంప్లైంట్ వచ్చింది రా, నోట్ చేశాను, చూసుకో. నేను చూసుకుంటాలే. వెళ్తాను. సరే. హాయ్ నాన్న. హాయ్ రా. నేనే వచ్చేసేవాడిని కదరా. బేరం తగిలిందన్న, చూసుకొని ఇటు వచ్చాను. సర్లే, బీచ్ రోడ్ నుంచి పోనీ. సరే. మా చిన్నప్పుడు రోడ్లు ఇలా ఉండేవి కావురా. బీచ్లోకి దిగడానికి మెట్లుండేవి. ఏవియన్ కాలేజ్ బ్యాచ్ కదా, బైక్లో వేసుకుని తెగ తిరిగేసేవాళ్ళం. రే, ఏంటి రా ఇదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. చెప్పరా, పర్లేదు. ఎవరైనా మీ అబ్బాయి ఏం చేసినాడంటే, హాకీ ఆడుతున్నాడు, ఆటో వేసినాడు అంటే మీకు చాలా అవమానం ఉంది కదా. కొంగళ పురుగులను చంపేసి సీతాకోకచిలుకలు లేవని ఏడిచే వెధవలరా మనవాళ్ళు. కెరియర్ని కరెన్సీతో కొలిచే వెధవలకి నువ్వు కొంగళ పురుగులనే కనిపిస్తావు. కానీ నాకు మాత్రం నువ్వు ఎగరబోయే అందమైన సీతాకోకచిలుకలాగానే కనిపిస్తావు. వీళ్ళందరి విషయాలు మర్చిపోయి నీ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సరే నాన్న. పద, అమ్మ ఎదురు చూస్తుంటుంది. సార్ బా, ఓ పార్టీ వచ్చింది, ఓ గంట పని. అన్ సీజన్ లేటరా? డబ్బులు కావాలి కానీ అన్ సీజన్ సీజన్ ఏటి బా. రే, కొంపతి సోమేళంగా ఒప్పుకున్నావు ఏటి? లేదు బా. ఈ అబ్బ సంపేస్తాను రే, పాడి కట్టేస్తాను నీకు. శుభకార్యం లంగా ఓని నెట్టి తోరతై పొమ్మి సింగారాలే నెట్టి తో సిద్ధం కాని. ఏట అలా చూస్తున్నారు? ఎప్పుడు ఎంగేజ్మెంట్లు పెళ్లిళ్ళకే వాయిస్తే ఈ ఓని బ్యాస్ లేట్ అయిపోతాయిరా. చా, ఇప్పుడు ఈ అమ్మాయి ఫంక్షన్ వాయిస్తే రేపు ఎంగేజ్మెంట్ అవుద్ది, తర్వాత పెళ్ళి అవుద్ది, ఆ తర్వాత షష్ఠి పూర్తి కూడా అవుద్ది. బట్ అన్నిటికీ మనల్నే కదా బా పిలిచేది. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ బా. ఓని ఫంక్షన్లు అంత తక్కువ అంచనా వేయొద్దు బా. వాడు బావా, బ్రెయిన్ వాడు, చెయ్యి వాడేవా. నా ఫీలింగ్స్ మీకు అర్థం కావురా, అయినా నీకు మీ అమ్మకి ఎవడరా కొట్టడం నేర్పి. బాబాయ్ మీరేనా? కాదు, ఈ డబ్బులకి డబ్బులు ఇచ్చినోండి. పాట అంటే ఎలాగ ఉండాలి? మంచి ఉప్పు మీద ఉండాలి. అదే చెప్తున్నాను బాబాయ్, వీళ్ళకి వాయించండి. రాత్రికి నీకు వాయించడా? రెడీయా? అన్నుల మిన్నుల అమ్మడి కన్నుల కుమ్మడి పువ్వులులే తులసి కుల మొక్కల పుక్కలు కన్న. హలో అందములే సుమ సుందర అంకుల్ చెప్పండి. అంకుల్ సందడులే అంకుల్, ఒక్క నిమిషం వినిపించట్లేదు. హలో,
సరే. నమస్తే సార్. ధనా ఇలారా, మన మూర్తిగారు అబ్బాయి సార్. రావయ్యా ధనరాజు, ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. మీ నాన్నగారి పేరు నిలబెట్టాలయ్యా, జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో. సరే సార్. ఉంటాను సార్. ధనా ఇగో తాళాలు. మీ నాన్నకు నువ్వంటే ఎంతో ప్రేమ నమ్మకం రా. ఎన్నడూ ఏనాడు ఎవరిని ఏమీ అడగనివాడు. ఆ రోజు నన్ను అప్పడిగాడు. ఎందుకురా డబ్బు తగిలేస్తావు, కాస్ట్లీగా ఉంటే మాత్రం వాడు గెలుస్తాడా నీ పిచ్చి కాకపోతే? వాడు గెలవపోయినా నేను బాధపడను, కానీ తండ్రిగా నేను ఓడిపోకూడదురా. సరే వస్తాను అన్నట్టు నీకే అవసరం వచ్చినా నన్ను అడుగు, ఉంటాను. నంబర్ 1 డి అప్పలరాజు, నంబర్ 2 ఏ మధు, నంబర్ 3 ఐ ప్రవీణ్ కుమార్, నంబర్ 4 ఎన్ లోకేష్. నంబర్ 5 ఎస్ రాజేష్, నంబర్ 6 ఐ అప్పల్ రాజు. కమ్ ఆన్ బాయ్, గివ్ యువర్ బెస్ట్. నంబర్ 7 ఎన్ ప్రసాద్, గుడ్ లక్. నంబర్ 8 కే రవి. ఎం చక్రవర్తి, నంబర్ 10 ధనా, నంబర్ 10 ధనా. సార్ ధనా ఇస్ ఆన్ ద వే సార్, ఇంకో 5 మినిట్స్ టైం ఇవ్వండి, వచ్చేస్తారు. ఓకే ఓకే. సార్ కాల్ చేసావా? చేశాను రా. టెన్షన్ పడకరా, 10 నిమిషాల్లో ఉంటాం. సరే సరే త్వరగా పద. నీయలంతే రిచ్గా. సరే రా. కేక సెలెక్షన్స్కి వచ్చిన 2600 మంది హాకీ ప్లేయర్స్లో 3 నేషనల్ టీంకి సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. కంగ్రాట్స్ ధనా. థ్యాంక్ యూ సార్. నువ్వేంటో నాకు ఈరోజే తెలిసింది. మీ నాన్నకు నీ మీద చాలా నమ్మకం అయ్యా, నువ్వు అనుకున్నది సాధిస్తావని. చనిపోయే ముందు ఆయన నన్ను కలిశాడు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. మా అబ్బాయి పేరు ధనా,
హాకీ ప్లేయర్. వాడు ఏం చేస్తాడో, ఎంత సంపాదిస్తాడో చెప్పడం కన్నా ఎంత బాధ్యతగా ఉంటాడో చెప్పాలి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఏం లేదు సార్, మా వాడు నేషనల్స్ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు ఆ నమ్మకం నాకుంది. మీరు పరీకి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. ధన పరి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. లేరా, ఆ బేవర్ చదవకు నా కూతుర్ని వాలా బయట పోలా. మీరు వాడిని వెతుక్కుంటూ వచ్చే రోజు ఒకటి వస్తుంది. నమస్తే. ఆడపిల్ల తండ్రిని కదా, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. పరి నీకోసం ఎదురు చూస్తుందనా? Thank you.